ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో, వారి అభిమానంతో, గౌరవంతో మన సమస్యలు తీర్చే ఒక ప్రజానాయకుడు మన ముందుకు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు వారి తనయుడు, మనం తెప్పిన యోధుడు, రాష్ట్ర ప్రజలకి వారి యొక్క అవసరాలను తీర్చే నాయకుడు దొరికాడు మాకు అని చెప్పి లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు ఆయన తొలి అడుగు వేసిన ఇచ్చాపురం దగ్గర నుంచి 2017 మన నవంబర్ 6లో మొదలైనటువంటి పాదయాత్ర, ఆ రోజు నుంచి నిన్న కూడా వారితో పాటు మేము కలిసాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యలండి మొత్తం, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీలు కానీ, ద్వాక్రా మహిళల ఆక్రమణలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇలాంటి సామాన్యమైన సమస్యలు కూడా పట్టించుకున్న ప్రభుత్వాన్ని మేము ఓటు ద్వారా తిప్పి కొడతాం. ఈసారి ఒక చరిత్ర సృష్టిస్తాం. భారతదేశ చరిత్రలో పాదయాత్ర ఇంకా ఏ నాయకుడు, ఏ కుటుంబం కూడా చేయలేదండి. రాజశేఖర రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1/2 కిలోమీటర్ మేము నడుస్తానే మేము షూటింగ్లో మాకు మా వల్ల కాదు. అలాంటిది 1000 కిలోమీటర్లు అంటే ఆయన కూడా చాలాసార్లు చెప్పారు. దైవ సంకల్పం, ప్రజల ఆశీస్సులతోటి నేను ముందుకు వెళ్తున్నాను. సో ఈ ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యమే ఈ పాదయాత్ర ఇంత ఘన విజయానికి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. ప్రజలు కూడా చాలా విసిగిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఈ ప్రపంచంలోనే ఇలా ఆయన చేసిన ఈ పాదయాత్ర ఎవరో చేసి ఉండరు, ఆ కుటుంబం అంతా కూడా ప్రజల కోసం ఉన్నారు, ప్రజలకి ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన చేసే ఈ పాదయాత్ర నిజంగా నేను 3 సార్లు పాల్గొనడం జరిగింది ఇప్పుడు దువిగారులకే. అండ్ పాల్గొన్నప్పుడు నేను చూశాను ఎంతోమంది పేదలు, మహిళలు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సమస్యలు ఏదైతే లాస్ట్ టైం హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఏదీ నెరవేర్చలేదు. పీపుల్ ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఈరోజు ప్రజాబలం, ప్రజలందరూ కూడా జగన్ గారితో ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రజలు సపోర్ట్ ఎలాగుందో. డెఫినెట్గా సరే ఈ యాత్ర ద్వారా ఆయన ఒక పరిపూర్ణమైన నాయకుడిగా ఇంకా మనం మన ఇంటర్వ్యూలు కానీ చూస్తుంటే చాలా ఆనందపడ్డారు ప్రజలందరూ కూడా ఆయన ఇచ్చిన సందేశం కానీ. అది డెఫినెట్గా ఈ యాత్ర మంచి సక్సెస్ఫుల్గా ఆయనకి మంచి ప్రజలందరూ కూడా ఆయన వెన్నంటూ ఉన్నారనే చెప్పే ఒక ఇదిగా ఉంది. డెఫినెట్గా సరే ఈ యాత్ర ద్వారా కూడా ఆయన ఒక రాజకీయ ప్రస్థానం చాలా బాగుంటుందని అనుకుంటున్నాను.